ఈ చిత్రంలోని కథ, కథనం, పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇది విశాఖపట్నం మహానగరం. ఇంత ప్రశాంతమైన నగరంలో ఒక బ్యాచిలర్స్ ఉండే ఒక రూము. ఇతని పేరు చందు. శ్రీను, ఏదో పనుందన్నావు? లే శ్రీను, లేరా లేరా, ఎక్కడికి వెళ్ళాలన్నావు? లే శ్రీను, లేరా. నిద్రపోతున్న ఈ వ్యక్తి పేరు శ్రీను. ఇతని పేరు శంకర్. ఆడు ఇంకా పడుకోలేగలే సార్, లెగ్గని చెప్తే మీరేం టెన్షన్ పడదు. ఏరా, జాగింగ్ వస్తావా? ఇంట్రెస్ట్ లేదురా. గంగరాజు గారు ఫోన్ చేశారు ఉదయం నుంచి 4 సార్లు. స్పాట్లో రెడీగా ఉన్నాడు. పని లేట్ అయినా పర్లేదు, కానీ పర్ఫెక్ట్గా ఇలా చూడు, ఎందుకంటే ఈ పని వల్ల మన తలరాతలు మారిపోవాలి. ఒక్కడినేస్తే ఇక మీదట వైజాగ్లో జరిగే ఏ సెటిల్మెంట్ అయినా మనమే చెయ్యాలి, చేసి తీరాలి. మిస్ అవ్వకుండా ఉండాలంటే నువ్వు టెన్షన్ పడకుండా ఉండాలి. ఎక్కడేసో బీచ్ రోడ్లో నువ్వు స్పాట్కి వెళ్ళు. అక్కడ ఏం జరుగుతుందో, పోలీసుల నెక్స్ట్ స్టెప్ ఏంటో నాకు తెలియదు. ఏంట్రా, టీ తీసుకురా. థ్యాంక్స్ రా. నువ్వు ఇంకా మారం ఏంట్రా, మళ్ళీ ఎవరిని వేస్తావు? అలాంటిదేం లేదురా, జస్ట్ చిన్న సెటిల్మెంట్ అంతే. సరే, డబ్బులు కావాలన్నా కుదరా, ఇదిగో నా ఏటీఎం కార్డ్. రే, ఇందులో మొత్తం 25,000 ఉన్నాయి, నీకు ఎంత కావాలో అంత తీసుకోవాలి. ఇప్పుడే సెటిల్మెంట్ చేశాను కదరా, నా దగ్గర 50,000 ఉన్నాయి. ఆ దరిద్రం డబ్బు ఏదన్నా దేవుడి హుండీలో వేసిరా. రేపు నుంచి దరిద్రం పొందింది మానిరా, లైఫ్ కొత్తగా స్టార్ట్ చేయి. ఇప్పుడు ఏమైందిరా? నీకు మంచి జాబ్ ఒకటి చూశాను, ఫస్ట్ కల్లా వెళ్ళి జాయిన్ అవ్వాలి, నెలకు 12,000 జీతం. ఉద్యోగమా? ఎక్కడా? మా ఆఫీస్ పక్కనేరా. ఇంకో విషయం ఏంటంటే, ఊరికి వెళ్ళి అమ్మని చెల్లిని చూస్తూ ఉండరా.
ఏరా, క్యాంప్కి ఏమైనా వెళ్తున్నావా? ముందు టిఫిన్ తినరా, తర్వాత మాట్లాడుకుందాం. డబ్బులు ఇచ్చు, జాబ్ చూసు, టిఫిన్ పెడుతున్నావు. ఫ్రెండ్ అంటే నువ్వేరా, నువ్వు సూపర్ రా. ఏంటి విషయం? రే, నువ్వు చంపలేని మొహం చూసావా? లేదు, స్పాట్కి వెళ్ళి గంగరాజీ ఫోన్ చేశా, బండి నెంబరు, డ్రెస్ కోడ్ చెప్పాడు, అంతే. అవే చూసా, వెనుక నుంచి వేసేసా. రే, ఎంత సింపుల్గా చెప్తున్నావేంట్రా, అసలు ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? నువ్వు వేసింది ఏమన్నా తెలుసా? ఎవన్రా? నువ్వు వేసింది ఏమన్నా తెలుసా? మన రూమ్మేట్ చందు గాని రా. ఏం మాట్లాడుతున్నావురా, వాడు ఇప్పుడు దాకా నాతోనే ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నావురా, అక్కడ చచ్చి పడున్నాడు. నేను చంపింది చందు గన్న. ఇది ఇక్కడితో అయిపోలేదు, ఇంకా ఉంది, పార్ట్ 2 చూడండి. Let's have a show.